ఏంట్రా చందు ఈ ఫ్లవర్ ఏంట్రా తర్వాత చెప్తలేరా సామి లేరా సామి మన వాళ్ళు ఇంకా రాలేదా లేట్ అవుతుందన్న మొదలెడదాం దాహం వేస్తుంది అన్నా అమ్మాయి గ్రేటా ఆల్కహాల్ గ్రేటా పెళ్లికి ముందు అమ్మాయి గ్రేటరా పెళ్లి తర్వాత మందే గ్రేట్ నోర్ము ఏంట్రా అమ్మాయి గ్రేట్ ఏ మంది అయితే టిక్కు మాత్రమే ఇవ్వగలదు అదే అమ్మాయి అయితే అన్ని ఇవ్వగలదురా ఏంట్రావి అమ్మతనం భార్యతనం అక్కతనం చెల్లితనం ఇంకా ఎన్నో ఇవ్వగలదురా అరే చందు సూపర్ చెప్తావరా కూర్చో రే ఆకాశ్ ఏమైంది చెప్పరా ఇప్పుడు ఓకే ఓకే క్లియర్ గా చెప్తాను 6 మంత్స్ కి ఒక అమ్మాయి సెట్ కొడుతున్నాను ఇక్కడ సూపర్ ఉంటుంది తెలుసా ఆగో 6 మంత్స్గా ట్రై చేస్తున్నా నన్ను పట్టించుకోవట్లే నా బైక్ని పట్టించుకోవట్లే నా మనసుని పట్టించుకోవట్లే ఎప్పటి నుంచో నువ్వు నాకు తెలుసు ఈ మధ్యలో నువ్వు ఎంతమంది అమ్మాయిలకు లైన్ వేసావు తెలుసా ఓ లైన్ వేస్తాం ఎవరో ఒకరు సెట్ అవ్వాలిగా ఒక అమ్మాయి మీద క్లారిటీగా లేవు దానికి మనసు ఒకటి చూడు నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా రేపటి నుంచి నువ్వు నాకు కనిపించకూడదు గెట్ లాస్ట్ హలో బ్రేకప్ అయితే చెప్పు నేను తగులుకుంటా మరి వీనెందుకు కొట్టావురా వాణ్ణి అడిగిరా చెప్తాడు రే అప్పుడప్పుడు నేను అడిగితే గాని డ్రాప్ చేయడానికి వెళ్ళవాని కదా నేను రిటర్న్ లో వస్తున్నప్పుడు ఆ స్ట్రీట్ లో ఒక్క అమ్మాయి నన్ను చూసేది బైరా రేపు కలుపు నేను నీతో మాట్లాడాలి నేను కూడా టుమారో ఈవినింగ్ ఇప్పుడు చెప్పు
చాలా రోజుల నుంచి చూస్తున్నావు, ఫాలో అవుతున్నావు, నవ్వుతున్నావు, ఎందుకు? ఆహా, నేనేనా? నువ్వు చూడట్లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఏంటో? నీకు అర్థమైందని నాకు తెలుసులే. మరి ఒకరి గురించి ఒకరికి తెలియాలిగా. తెలియాలంటే పరిచయం ఉండాలిగా. ఇప్పుడు అయిందిగా. ఆహా. ఆ అమెరికాలో 1 ఇయర్ జాబ్లో ఉన్నప్పుడు కొంత అమౌంట్ దాచా. చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓ బిజినెస్ స్టార్ట్ చేశా. బిజినెస్ పేరు కూడా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. రిస్క్ లేని 10 ఎక్స్ట్రా తీసుకొని బిజినెస్ డెవలప్ చేస్తా. దీనికి పెద్దగా ఎంప్లాయీస్ కూడా అవసరం లేదు, ఆఫీస్ కూడా అవసరం లేదు, కావాల్సినంత టైం కూడా దొరుకుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ లైఫా? సరే, చీకట్ పడుతుంది, టైంకి ఇంటికి వెళ్ళాలి. మరి నాకు పార్ట్నర్షిప్ ఇస్తావా? ఎందులో? ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ లో 50% ఇస్తా. నా దగ్గర పెట్టుబడి లేదు. నువ్వు వస్తే చాలు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. మధు. అక్కడ మధు, ఇక్కడ మందు. ఓకే అక్కడ మామా. తనే ఈ ఫ్లవర్ ఇచ్చింది. ఈరోజు మాలో విషయం వాళ్ళ ఇంట్లో చెప్తానండి. అరే రే, సారీ రా చందు, నేను ఇంత డీప్లో అని తెలీదురా మామా. ఓకేరా మామా. వీడు లవ్ స్టోరీ చెప్పాడు, వాడు ఇంకో లవ్ స్టోరీ చెప్పాడు, ఇప్పుడు వీడు సారీ చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది రా? ఒరే ఎరి పప్ప, వాడు లవర్ నీడు కెలికాడని కొట్టాడు. చూడు చందు, మధుకి ఆల్రెడీ మ్యాచ్ సెట్ అయింది, ఇప్పుడు నువ్వు డ్రాప్ అయితే ఆమెను మేము కన్విన్స్ చేసుకుంటాం. మధుకి మ్యాచ్ ఇష్టం లేదు, ఇప్పుడు నేను డ్రాప్ అయితే మధు ముందు బ్లేమ్ అవుతా. ఏం ప్రాబ్లం అయ్యేది? అమెరికాలో జాబ్ అనేసి ఇక్కడికి వచ్చి మార్కెటింగ్ బిజినెస్ అంటే తిరిగి వ్యవసాయాలా? నీకు నా చెల్లిస్తా అనుకున్నావా? ఆగరా, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇన్నాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్ మంచోడు నీ చెల్లి విషయం వచ్చేటప్పుడు తాగబోతు బెవర్సా? ఆగా చెప్పేది నిజమేరా? ఇదే మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్? అరే చందుగాడు ఎలాంటాడో, ఎంత మంచాడో మా అందరికైనా నీకే బాగా తెలుసు. చూడరా, ఫ్యామిలీ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, మంచితనం వేరు, బాగా బతకడం వేరు. అయినా ఇలా ఫ్రెండ్స్ గా చెల్లినిస్తూ పోతే రేపు పొద్దున్న చెల్లెని చూసి ఫ్రెండ్షిప్ చేస్తారా? అయినా ఇదంతా నాకు అనవసరం. వీడు మా చెల్లెని లవ్ చేయడం మానేవలసిందే, డ్రాప్ అవ్వాల్సిందే. ముందు మధుతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడే? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ముందింటికెళ్ళు. రేయ్ ఆగండి, నా మీద ఏమైనా గౌరవం ఉంటే ముందు కూర్చోండి అందరూ. ఇప్పుడు చెప్పాము అసలు ఏమైందో. నాకు మ్యాచ్ చూడక ముందు నుంచి నేను చందుని ఇష్టపడ్డాను అన్నయ్య. అది కాదు మధు, ఆ మ్యాచ్ చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఏం బాగుంటుంది అన్నయ్య? ఇన్నాళ్ళు మన ఇంట్లో నా లైఫ్ బాగుంది అనుకుంటున్నావా? స్కూల్ నుంచి 5 మినిట్స్ లేట్ గా రాకూడదు, కాలేజ్ నుంచి 10 మినిట్స్ లేట్ గా రాకూడదు, సంక్రాంతికి ఒక సినిమా, శివరాత్రికి ఒక రెస్టారెంట్. సిగ్గులేదురా, ఆడపల్లిని జైల్లో నడిపించుతారా? రేయ్, ఈ పెళ్లి చేసి చర్లపల్లి జైలు నుంచి తీఆర్ జైలు కి షిఫ్ట్ చేసినట్టు ఉంటుందిరా. ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటా అన్న. రేపు పొద్దున ఫైనాన్షియల్ గా వాడు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాడికి అసలే ముందు వెనక కూడా ఎవరలేరు. ఎవడ్రా వాడికి? ఎవరో లేనంది, నేనున్నానరా, మేమందరం ఉన్నాంరా. రేయ్, మధుని వాడికిచ్చావనుకో మధు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అవుతుంది, అదే వీడికి ఇచ్చావనుకో వీడు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అవుతాడు. రే ఆదిత్య, మీ చెల్లి మీతో ఉండి హ్యాపీగా ఉంటే బాగుంటుందా, లేకపోతే అమెరికాలో అక్కడ బాధపడుతూ ఉంటే బాగుంటుందా? అవునరా, ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ ఆడపిల్లని దూరం వచ్చి దూరం చేసుకుంటున్నారా, ఒకసారి ఆలోచించరా ఆదిత్య. అవునరా, వాళ్ళు అమెరికాలో ఉంటున్నా ఇండియా కల్చర్ లేనట్టుంది వాళ్ళకు. రే ఆ పేరు చెప్పుకోర్రా, వాళ్ళు ఇప్పటికే పరుగు పోతుంది నడుస్తున్నారు. అవును, వాళ్ళకి ఎప్పుడు స్టేటస్ కావాలి. సంతోషం లేని స్టేటస్ ఎందుకురా?
ఈ మ్యాచ్ కూడా ఇండైరెక్ట్ గా నువ్వు తెచ్చిందే. నీకున్న అందర్ ఫ్రెండ్స్ లో నువ్వు ఎక్కువ చెప్పింది చందు గురించే. అప్పటి నుంచి నాకు చందు అంటే ఇష్టం. అవును ఆదిత్య, ఛానల్ మన ఫ్రెండ్స్ కదరా, ఏదైనా ప్రాబ్లమ్స్ మనం చూసుకున్నారా? కలిసి ఉండాలనుకునే ప్రేమికులను విడదీస్తున్నా, రోజు కొట్టుకుని తనకు తెచ్చే భార్య భర్తను కలపాలని చూస్తున్నా. కలిసి బ్రతుకుండాలనుకునే వాళ్ళని కలిపితే నా జీవితం ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించాలి. రే, నా గినక చెల్లి ఉంటానా, ఇప్పుడే విడికిచ్చి పెళ్లి చేసేవాడిని రా. తీర్థాది బైక్ కూడా తీయడురా, అంతకన్నా కేరింగ్ ఏమంటారా? సరేరా, మా ఇంట్లో కన్వెన్స్ చేస్తా. మా చెల్లి ఆనందం కంటే మాకు ఇంకేం కావాలి?